ఎవరండి ఇంట్లో? ఎస్ఎస్ రావు గారు ఉన్నారా అండి? బయటికి వెళ్ళారు, ఇప్పుడే వస్తారు, కూర్చోండి. ఎవరమ్మాయి, ఎవరి కోసం వచ్చా? ఎస్ఎస్ రావు గారి కోసం అండి. మా సన్నాసి కోసమా? కూర్చో కూర్చో, పిలుస్తాను. రే సన్నాసి, సన్నాసి ఏమిట్రా మంచి మర్యాద లేకుండా? హలో లీలా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. అతను ఎవడండి మిమ్మల్ని సన్నాసి అంటాడు? నాకు చాలా అసహ్యం వేసింది. ఎవడా ఫూల్? ఓ వాడా, వాడు మా వంటవాడు. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తు పెంచాడు. ఆ చనువు చేత అలా పిలుస్తాడు. మనలో మానవత్వం అంటూ తెచ్చిందిగా, అంచేత నేనేమి అలాగిపోతున్నాను. రండి పోదాం. ఏమిట్రా నీ వంట? నువ్వు కోడిగుట్లన్నీ ఇట తగలేసావు. ఓహో, ఊరంతా షికారు కొట్టొచ్చి వంటంతా తగలేసావు. చె ఈ కుక్కులు నమ్ముకుంటే ఇంతేనండి. కుక్కు కుక్కేమిట్రా? ఏమిటా నా కర్మ, నా కర్మ కొద్ది దొరకవు. ఏం చెప్తే నీకు అర్థమవుతుంది? వెళ్ళి లోపలికి మంచి వంట చేయి మా ఇద్దరికని. వంట వంట నేను ఊరావలిస్తామేంటి? ఇచ్చిన డబ్బాతో అయిపోయింది. నా దగ్గర 100 రూపాయలు, మీ దగ్గర 10 రూపాయలు ఉంటుందా? మరి ఏం లేదండి, ఈ వంట వాళ్ళకి 100 ఇస్తే 100, 50 ఇస్తే 50, ఎంత ఇస్తే అంతా తగలేస్తుంటారు. అందుకని రోజుకి 10 రూపాయలు ఇస్తుంటారు. ఇదిగో ఏమిటో అలా చూస్తావు? నేను తీసుకో 10 రూపాయలు. మేము వచ్చేసరికి సిద్ధంగా వంట చేసి పెట్టు. బాగా పదండి. అది అమ్మ నుదిన్న పావులాగా ఉండేవాడు. కాస్త ఆడగాలు తగిలేసరికి నాటు పుచ్చుకున్నంత హుషారెక్కిపోయాడు సన్నాసి. మన హుషారు మనకు దక్కింది.